अरे वाड़ चाला मारिपोयिट्रा ఎప్పటిలాగా ఉన్నాడు కదరా సర్జరీ ఏం చేసుకోలేదే అరే మొగ్గకి నీకు చిదికిపోయిద్దిరా ఆ అమ్మాయి వెళ్ళిపోయినప్పటి నుంచి వాడు అలా ఉన్నాడు రెండు రోజులు వేస్తే వాడే సెట్ అయిపోతాడు సరే అయితే మనం వెళ్దాం సరే పద మూడు రోజులు మనసుకు తెలియని కొత్త భావనలు మూడు రోజులు ముదుముద్దుగా మరుపురాని మాటలు మూడు రోజులు మూడు జన్మలకు సరిపడే ఆహ్లాదమైన క్షణాలు మూడు రోజులు మధురమైన జ్ఞాపకాలు కొడుతున్నారా అడెప్పా ఎవర్రాడు వచ్చాడు వచ్చారా పోటుగాళ్ళు ఒరే కృష్ణ చూడరా వీళ్ళు ఎప్పా ఒకని చేసి కొట్టడం కాదురా ఒక్కడ మీ అందరినీ కలిపి కొడతాను ఏమన్నా ప్రాబ్లమా నువ్వు తగ్గక మామ నీ వెనకే నేను ఉంటా ఎందుకురా దానికి నుంచి పారిపోడానిక నేనా అయినా నువ్వు దీంతో పారిపోలేవులేరా రే ఊపు ముందు చాలు రండిరా రే ఫైటింగ్ చేసుకోవడానికి వచ్చి ఏంట్రా ఈ కామెడీ సీన్లు రండిరా కొట్టుకుందాం దొరుకుతారా అప్పుడు చెప్తానురా మీ సంగతి అప్పుడు చూద్దాంలేరా ఒరే కన్నా తింటే తిన్నాం కానీ బాగా కొట్టేవరా ఇంటికాడ తెలిస్తే నాకు పడతాయిరా మినపట్లు అమ్మా ఇంటే అలా ఉండాలిరా అబ్బా ఇంటే ఇలా ఉండకూడదురా ఉండే నీకు లేదని కుళ్ళు అయ్యయ్యో నిన్ను చూసే కులుకోవాలరా ప్రతిసారి అలా పగుడుతావు సరే అమ్మా బయట తింటానులే అమ్మా హలో ఆ చెప్పు డార్లింగ్ ఆ సరే ఆ ఓకే ఓకే రే కన్నా ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉండరా వచ్చేస్తా ఎవరైనా వస్తే తెలుసుగా ప్యాక్మన్ రేట్కి ఇచ్చా సరే కానీ ఎవర్రా బుజ్జిపిల్లరా అది బుజ్జిపిల్లేంట్రా నెల రోజుల నుంచి తిండి లేనిదానిలా ఉంటుంది రే బుజ్జిపిల్లో లేదా గజ్జిపిల్లో అయితే మనకి ఏంట్రా రే
మళ్ళీ ఆ అమ్మాయిని ఎప్పుడు కలుస్తానో ఏమో. నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే. హలో, హలో మిమ్మల్ని. అయ్యయ్యో చెప్పండి. షర్ట్ కావాలి. అంటే షర్టు ఎవరికండి? మా నాన్నగారికి. సైజ్ ఎంత? ఎక్సెల్ అనుకుంటా. ఎంత? అయ్యో అబ్బే పర్లేదు. దాని మీద 800 ఉంది. ఈరోజు స్పెషల్ డిస్కౌంట్ 50%కి వస్తుంది. నాకు చెల్లి ఎక్కడ ఉందా? అదే రా, మార్నింగ్ చూసాగారా? తన ఆయన షర్ట్ ఎందుకు ఇచ్చారా? నా చివరిదిరా. ఒరే అది 800 కదరా. వచ్చింది మీ చెల్లి కదరా. మనకే అంత పడట్లేదు కదరా, మా నాన్న తెలిస్తే అంతే. తర్వాత చూసుకుందాం లేరా. ఏంటమ్మా పనులన్నీ నాకే చెప్తావు? వస్తుంది ఏం లేదమ్మా. సరేమా. ఆంటీ నన్ను ఏమైనా సాయం చేయమంటారా? ఒకటి చెప్తారా నా కోసం? అయ్యయ్యో ఎప్పుడు పడితే అప్పుడు రావండి కవితలు. నీకోసమే నా అన్వేషణ, నీకోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే ఆ క్షణం కోసం కొన్ని వేల సార్లు మరణించైనా ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నా. హలో.
ఏమైందమ్మా? ఓకేమ్మా. కన్నా అక్కడ బట్టలు పెట్టాను, మారేసుకో. ఏంటి నేనా? చూడు కన్నా, అమ్మాయి జాగ్రత్త. సరే ఆంటీ. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, అందరం కలిసి పర్లేదండి, నేను చూసుకుంటాను. పర్లేదు, నేను చేస్తాను. అందుకే వద్దా నాన్న. ఇంకేంటండి విశేషాలు? ఏముంది, కాలేజ్లో ఫ్రెండ్స్, స్టడీస్, రికార్డ్స్, అప్పుడప్పుడు క్లాస్ బంక్స్, ఇలానే అయిపోయింది. ఇదిగో ఇప్పుడు ఇక్కడికి వచ్చా. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను వచ్చి చదువుకున్నాను లేండి, జాబ్ చేసే ఉద్దేశం అయితే లేదు. నాకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా కూడా ఉంది. ఏంటది? అంతేండి, కొత్తగా ఉంది. ఆల్ ది బెస్ట్. నాకు ఇప్పుడు బయట ఫుడ్ తినాలనిపిస్తుంది. తెమ్మంటారా? వద్దు, మనమే బయటకు వెళ్ళి తినేసిద్దామా? సరే. వీళ్ళేనండి నా ఫ్రెండ్స్. హాయ్ అండి. హలో. మీకేదో పని ఉన్నట్టుంది? లేదు, ఖాళీనే. ఆ ఖాళీయే కానీ. ఒరే, మనకు పని ఉంది, మర్చిపోయావా? రే ఏముందిరా, నేను చెప్తాగా. సరే అయితే, మీకేదో పని ఉన్నట్టుందిగా, చూసుకోండి. సరే, బాయ్ చెల్లి. బాయ్. మనకేం పని ఉందిరా? నేను చెప్తాను. అలా చూడకండి బాబు, ఏదో మార్నింగ్ ఫ్లో అలా చెప్పేశానండి, వస్తుంది. పడుకుంటాను. ఏమనుకోక తల్లి. అదేం పర్లేదు బాబాయ్. పిండ్రాడానికి ఇంకా 2 డేస్ పడుతుంది. సరే బాబాయ్. ఇప్పుడే ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది అర్జెంట్ గా రమ్మని, మరి నేను తీసుకెళ్ళడానికి. పర్లేదు బాబాయ్, నేను చూసుకుంటా. సరే అమ్మా, నేను వెళ్తాను. కృష్ణ చూసుకో. సరే మావయ్య. కృష్ణ గారు, మీరు ఫ్రీగా ఉంటే నన్ను. అయ్యయ్యో, మీరేం చెప్పకండి, అంతా నేను దగ్గర ఉండి చూసుకుంటాగా. సరేనండి, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి. కృష్ణ గారు, లేట్ అయింది. అయ్యయ్యో, మనలో మనకి సారీ ఎందుకులేండి. సరే, బాగా ఆకలిస్తుంది, రెస్టారెంట్కి వెళ్దామా? సరే.
చెవిలా పడేయండి. చెప్పండి. అంటే ఏం లేదు. ఇది చెప్పడానికి పిలిచారా? అబ్బా అది కాదండి. మరేంటో చెప్పండి. అంటే నాకు పర్సవాడే అలవాట్లేదు. అయితే అంటే అమౌంట్ ఉంటేనే కదా పర్స్ అనేది వాడతాం. ఓయ్ బాబు. ఏవండి? కృష్ణ గారు నేను చూసుకుంటాను. మీతో ఉంటే టైమే తెలియట్లేదు నాకు. ఏదో మీ అభిమానం. మీకేమైనా కోరికలు ఉన్నాయా? కోరికలు ఏమీ పెద్దగా లేవు. బిజినెస్ స్టార్ట్ చేయాలి, దాంట్లో సక్సెస్ అవ్వాలి. మరి మీకేమన్నా ఉన్నాయా? జాబ్ చేయాలి. మీరు జాబ్ చేయండి, నేను ఇంటికాడ ఉండి పిల్లల్ని చూసుకుంటా. జోక్ బాగుంది. మీరు భలే కామెడీ చేస్తారండి. అప్పుడప్పుడు అంతే. సరే ఆంటీ, వెళ్ళొస్తాను. థ్యాంక్స్ ఆంటీ. బాయ్ ఆంటీ. సరే అమ్మా, బ్యాగ్లో ఇవ్వండి. సరే అయితే నేను బయలుదేరినా. సరే. మీరు రెస్టారెంట్లో అన్న మాటలో చిన్న చేంజ్ ఉంటే బాగుంటుంది. అంటే? అది మీరు ఇంటి దగ్గరే ఉండకుండా బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. నేను ఎలాగోలా ప్లాన్ చేసుకుంటా. అంటే మీరు నిజంగానే? అయ్యబ్బాయ్, మీరు నా పక్కనే ఉన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏదో తెలియని ధైర్యం, అంతులేని ఆనందం. అచ్చబ్బాయ్, మిమ్మల్ని చూసినప్పుడే లవ్ చేసేదేనండి బాబు. నేను మీతో ఎలా చెప్పాలో అర్థం కాక అలానే ఉండిపోయాను. 3 రోజులు మీతోనే ఉన్నాను. మీ ప్రవర్తన, మీ మాటలు, అన్నీ అన్నీ నన్ను మీ వైపు తిప్పుకునేలా చేశాను. సరే, బస్సు వచ్చేసింది. నేను వెళ్తా కృష్ణ గారు. అయ్యయ్యో, ఏంటిది? మీరు అలా ఏడుస్తుంటే నాకు అస్సలు నచ్చదు. మీరు నవ్వితేనే నాకు నచ్చుతుంది. ఈ 3 రోజులు నాకు మాత్రమైన జ్ఞాపకాలు. నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను.